నమస్తే, వెల్కమ్ టు రౌనక్ ఎంబ్రాయిడరీ. రౌనక్ ఎంబ్రాయిడరీ మషిన్ లర్నింగ్ పార్ట్ 2కి మీ అందరికీ స్వాగతం. నేను పార్ట్ 1లో మీకు డిజైను ఈ హ్యాండ్స్ లూడ్ చేసి మార్కింగ్ చేసి ఎలాగ రన్ చేయాలి అదే నేను మీకు చూపించాను. పార్ట్ 2లో ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ లూడ్ చేసి బ్యాక్ పార్ట్ని ఎలా సెట్ చేసుకుని డిజైన్ లూడ్ చేయాలి అదే కూడా చెప్పేస్తాను. ఓకే, నేను నిన్న కుట్టింది ఇది హ్యాండ్స్ స్లీవ్ డిజైన్స్ ఫుల్ హ్యాండ్స్. నిన్న కుట్టినప్పుడు నేను మార్కింగ్ తప్పుగా పెట్టుకుంటే కొద్దిగా తగిలింది, తర్వాత సెట్ చేసి చూపించాను. నాకు అనిపిస్తుంది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నదేమో ఆ వీడియో. ఓకే, ఈ పార్ట్లో నేను మీకు బ్యాక్ డిజైన్ లోడ్ చేసి ఈ మార్కింగ్లో సెట్ చేసుకోవాలి ఎలాగా నేను చెప్తాను. ఇప్పుడు రెండు హెడ్ ఆన్లు ఉన్నాయి. సో మనకి బ్యాక్ పార్ట్ రన్ చేయాలి అంటే ఒకటే కావాలి, అందుకోసం మనం రెండు హెడ్లో ఒక హెడ్ నేను బంద్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, కిందికి తీస్తే స్విచ్ కిందికి తీస్తే బంద్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, పెన్ డ్రైవ్ ఇక్కడ పెడితే మన పెన్ డ్రైవ్లోనే డిజైన్ ఉన్నాయి. నేను పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టుకున్నాను. సో పెట్టుకొని మనం ఇప్పుడు డిజైన్ లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలాగా బ్యాక్ పార్ట్ ఎలా లోడ్ చేసి మీరు మిషన్ ఎలా రన్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. అలాగే నేను రౌనక్ ఎంబ్రాయిడరీ మా కంపెనీ సింగిల్ హెడ్ డబుల్ హెడ్ టేబుల్ టాప్ ఇంకా మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా మా దగ్గర దొరుకుతుంది. చాలా మంచి రేట్లు మంచి మిషన్ దొరుకుతుంది. 1 ఇయర్ వారంటీతో పాటు డిజైన్ చేయడానికి సాఫ్ట్వేరు, దాంతోపాటు మీరు మిషన్ కొనుక్కుంటే మీ దగ్గరికి మా ఇంజనీర్ వచ్చి ఫిట్టింగ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సింగిల్ హెడ్ మిషన్ ప్రెజెంట్ ప్రైజ్ వచ్చేసి 230,000. ఫ్లాట్ ఎంబ్రాయిడరీ మిషన్ సింగిల్ హెడ్ 230,000. డబుల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఫ్లాట్ ఎంబ్రాయిడరీ మిషన్ 250,000. ఓకే, టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ మిషన్ రికోమ్ HSW టైప్లో వస్తుంది, అదే మోడల్లో వస్తుంది. మీకు రికోమ్ HSW 4 lakhs 5 lakhs పడుతుంది. మా దగ్గర సింగిల్ హెడ్ 3 lakhs పడుతుంది. డబుల్ హెడ్ వచ్చేసి టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ మిషన్ 3 lakhs 25,000 పడుతుంది. ఇంకా పెద్ద మిషన్ కూడా మా దగ్గర దొరుకుతుంది. ఇవంతా ఇండియా మేడ్ మిషన్, మేము తయారు చేస్తున్నాము, వారంటీ కూడా ఇస్తున్నాము. మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు కంప్లైంట్ ఇస్తే 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మీ దగ్గర ఇంజనీర్ ఉంటారు. మా సర్వీసింగ్ చాలా బాగుంటుంది, కావాలంటే మీరు మా కస్టమర్కి అడగవచ్చు. ఓకే, మీకు మిషన్ ఏదైనా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి, 7989037289. ఈ నంబర్ నేను క్రింద ఇచ్చేస్తాను. సో క్రింద కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు నా నంబర్కి కాల్ చేయండి, మీకు మంచిగా మిషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు నేను డిజైను బ్యాక్ పార్ట్ లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ నిన్న మీకు ప్రీవియస్ పార్ట్లో చెప్పాను కదా, లోడ్ చేసి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోడ్ చేసిన ముందు మన డిజైన్ లాక్లు ఉన్నాయి, దీన్ని అన్లాక్ చేసుకోవాలి. ఎంటర్ పక్క స్విచ్ నొక్కండి, ఎంటర్ నొక్కండి. ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అన్లాక్ సింబల్ వచ్చింది, బ్లింకింగ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను డిజైన్ లోడ్ చేయాలి. సో స్టార్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇది చూడండి, స్టార్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఇక్కడ డిస్క్ ఇన్పుట్ అని 3 నంబర్లో ఉంటుంది. సో డిస్క్ ఇన్పుట్ 3 నంబర్కి రావాలంటే ఇదే నొక్కి రావచ్చు, లేదంటే డైరెక్ట్ నంబర్ 3 నొక్కితే కూడా ఇక్కడ 3కి వచ్చేస్తుంది. సో 3 నంబర్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాను. ప్రాసెసింగ్ నౌ అని వచ్చింది. సో నాకు డిజైన్ లాస్ట్ పేజ్లో నేను పెట్టుకున్నాను. సో లాస్ట్ పేజ్కి వెళ్ళాలంటే PD నొక్కాలి. ఇక్కడ PD నొక్కాను, లాస్ట్ పేజ్కి వచ్చాను. నా డిజైన్ ఇక్కడ ఉన్నాయి, 38 నంబర్లు ఉన్నాయి. సో నేను ఈ బటన్స్ ప్రెస్ చేసి కిందికి వస్తాను, కిందికి వచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ 1 టైం నొక్కాను. ఇప్పుడు ఈ డిజైన్ ఏమో 42 నంబర్లో సేవ్ అవుతుంది. నేను ఎంటర్ నొక్కుతాను. ఎంటర్ నొక్కితే 2 ఎక్స్పైర్డ్ సేవ్ అని వస్తుంది. సో ఇంకొకసారి ఎంటర్ నొక్కాను, ప్రాసెసింగ్ నౌ అని వస్తున్నాయి, అంటే డిజైన్ ఇప్పుడు లోడ్ అవుతున్నాయి. డిజైన్ లోడ్ అయిపోయిన తర్వాత నేను ఈ పార్ట్లు ఎలా సెట్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. ఓకే, అంతవరకు వెయిట్ చేయండి. ప్రాసెసింగ్ నౌ అని ఉన్నాయి. సో నేను మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చేస్తాను. ఓకే, కంటిన్యూ ఇంప్రూవ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మళ్ళీ డిస్క్ ఇంపుట్ దగ్గరికి వచ్చింది. నేను డిజైన్ లూడ్ అయిపోయింది కదా,
ఆ డిజైన్ని నేను ఇప్పుడు మిషన్లో ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తాను రన్ చేయడానికి. సో ప్రోగ్రామ్ ఇవ్వడానికి సెలెక్ట్ డిజైన్ ఫర్ ఈఎంబి దీనికి రావాలి. అంటే మీ కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్న డిజైన్ కూడా మీరు దీని మీద ప్రోగ్రామ్ ఇవ్వాలంటే స్టార్, ఇప్పుడు నేను ఎస్కేప్ నొక్కి చూపిస్తున్నాను, ఈ డిజైన్ లోడ్ చేశాను కదా, ఎస్కేప్ నొక్కేస్తున్నాను. ఎస్కేప్ నొక్కేసి ఆల్రెడీ డిజైన్ పెన్ డ్రైవ్లో నేను లోడ్ చేశాను. సో ఈ డిజైన్ కాకుండా మీరు వేరే ఏదైనా డిజైన్ లోడ్ చేయాలంటే, మీ మానిటర్లో ఉన్న డిజైన్ లోడ్ చేయాలంటే ఇప్పుడు స్టార్ ప్రెస్ చేయాలి. స్టార్ ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ డిజైన్ ఫర్ ఈఎంబి ఉన్నాయి, దానికి ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు నేను ఈ డిజైన్ లోడ్ చేశాను కాబట్టి ఈ డిజైన్ ఆల్రెడీ 42 నెంబర్లు ఉన్నాయి నాకు అనిపిస్తున్నాయి. సో ఈ డిజైన్ని నేను కన్ఫర్మ్ చేసేస్తున్నాను. ఎంటర్ వన్ టైం ప్రెస్ చేయాలి. ఎంటర్ వన్ టైం ప్రెస్ చేస్తే ఇలాగ ఆప్షన్ వస్తుంది. ఇంకొకసారి ఎంటర్ ప్రెస్ చేయాలి. 2 times ఎంటర్ ప్రెస్ చేశాను. 3 times ఎంటర్ ప్రెస్ చేస్తే హోమ్ పేజ్ మీదకి వచ్చింది. సో ఇప్పుడు డిజైన్ అన్లాక్లో ఉన్నాయి. నేను డిజైన్ ఒకసారి లాక్ చేసేస్తున్నాను. నాకు సెంటర్ పాయింట్ తెలియాలి, అందుకోసం నేను లాక్ చేస్తున్నాను. లాక్ చేయాలంటే ఎంటర్ పక్క స్విచ్, ఎంటర్ ఇంకొకసారి ఎంటర్, 1 time ఎంటర్ పక్కన ఉన్న స్విచ్ నొక్కాలి, ఎంటర్ 2 times నొక్కాలి. ఇప్పుడు డిజైన్ లాక్ అయిపోయింది. సెంటర్ పాయింట్ మనకి సెంటర్లోనే ఉన్నాయి. సో నేను ఇప్పుడు సెంటర్ పాయింట్ సెంటర్లో పెట్టుకుంటాను. 1 number నీడిల్ కిందికి దించాను, ఎందుకంటే ఆ నీడిల్ నాకు రన్నింగ్లో ఉన్నాయి. సో నేను ఫ్రేమ్ జరుపుతాను, అక్కడికి ఎక్కడ మార్కింగ్ పెట్టాను అక్కడ వరకు ఫ్రేమ్ జరుపుతాను. ఈ బటన్, ఈ బటన్, ఈ బటన్, ఈ బటన్ మనకి యూజ్లో ఉంటుంది జరపడానికి. నేను ఇప్పుడు చూడండి ఫ్రేమ్ జరుపుతున్నాను. చూడండి అక్కడ మార్కింగ్ పెట్టిన చోట్లో నేను నీడిల్ పెట్టేశాను. నీడిల్ పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్లాక్ చేస్తాను డిజైన్ని. అన్లాక్ ఎంటర్ పక్క సూచి, ఎంటర్ అన్లాక్ అయిపోయింది. అన్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాక్ చేస్తాను. ఎంటర్ పక్క సూచి, ఎంటర్ 1 time, ఇంకొకసారి ఎంటర్. సో లాక్ అయిపోయింది డిజైన్. నేను దీన్ని ఫ్రేమ్ టు బార్డర్ ఏరియా చూసుకుంటాను. సో నీడిల్ కిందికి దించేసి ఉన్నాయి, నేను పైకి లేపేస్తాను. నీడిల్ పైకి లేపాలంటే ఎంఓఆర్జి నొక్కి ఎంటర్ ప్రెస్ చేస్తాను. నీడిల్ పైకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఫ్రేమ్ టు బార్డర్ చూసుకుంటాను, ఫ్రేమ్ ఏరియా చూసుకుంటాను. ఫ్రేమ్ ఏరియా చూసుకోవాలంటే హోమ్ బటన్ ప్రెస్ చేయాలి. 5 numbers ఉన్నాయి ఫ్రేమ్ టు బార్డర్. 5 number ప్రెస్ చేస్తాను. 5 number ప్రెస్ చేశాను. ఎంటర్ 2 times నొక్కాలి. 1, 2 times నొక్కిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రేమ్ తిరుగుతుంది. చూడండి ఫ్రేమ్ తిరుగుతున్నాయి. నాకు డిజైన్ మార్కింగ్ నుంచి కిందికి వచ్చేస్తుంది. సో నాకు కరెక్ట్గా లేదు. నేను ఇంకొకసారి కొద్దిగా పైకి జరుపుతున్నాను. ఓకే, పైకి జరిపి మళ్ళీ డిజైన్ అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి హోమ్, 5, ఎంటర్ 2 times నొక్కుతున్నాను. ఫ్రేమ్ టు బార్డర్ ఏరియా చూసుకుంటున్నాను. ఓకే, ఈ డిజైన్ నేను సైజ్ సెట్ చేయలేదు, నేను కంప్యూటర్లో సైజ్ సెట్ చేస్తాను. మీరు మానిటర్ అంటే మిషన్లో లోడ్ చేయాలంటే ఈ పద్ధతిగా మీరు లోడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ పార్ట్లో సైజ్ సెట్ చేసుకుని నేను ఇంకొక వీడియో తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూడడానికి. మీకు మిషన్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి, 7989-03-7289. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.